Hello friends, welcome to Sri Kalyani Telugu Ruchulu. Iroj man channel lo nen cheyaboye recipe Vinayak Chavithi Prasadam recipe ravva kudumulu. Ravva kudumulu chala simple ga ela prepare cheskovalo ee video lo chudandi. Munduga deen kosam manam ready cheskovalsinavi biyyam ravva 1/2 kg, nanabettukunna pachisenaga pappu 1 tablespoon, nanabettukunna pesarapappu 2 tablespoons. Mee daggara edo oka rakam pappu unnatlayite oka rakam kuda veskovachchu. దీని కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీ బియ్యం రవ్వ వాడుతున్నాం కాబట్టి అది ఉడకడానికి 1/2 గ్లాస్ తో 2 గ్లాసుల నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగానే నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పు వేసి మూత పెట్టుకొని పప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. శనగపప్పు పెసరపప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి కలుపుకొని తర్వాత ఇందులో బియ్యం రవ్వ వేసుకోవాలి. బియ్యం రవ్వ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి బియ్యం రవ్వను ఉడికించుకోవాలి. ఇప్పుడు రవ్వ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. తర్వాత చేతికి ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసుకొని చల్లారిన రవ్వ మిశ్రమంలోంచి కొద్ది కొద్దిగా తీసుకొని కుడుముల్లా గుండ్రంగా చుట్టుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మళ్ళీ చేతికి నెయ్యి అప్లై చేసుకొని మరో కుడుము రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా రవ్వ మిశ్రమాన్నంతా మనకు కావాల్సిన సైజులో కుడుముల్లా చుట్టుకోవాలి. మనం చాలా త్వరగా సింపుల్గా చేసుకోగలిగే నైవేద్యం రెసిపీ ఇది. కేవలం 10 నిమిషాల్లో నైవేద్యం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రెడీ చేసుకున్న కుడుములన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత వీటిని మరలా ఆవిరిపైన ఉడికించుకోవాలి. దీన్ని ఇడ్లీ పాత్రలో ఉడికించుకోవచ్చు, లేదంటే నేను ఒక సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను, చూడండి. ప్యాన్లో వాటర్ వేసుకొని ఒక స్టీల్ స్టాండ్ పెట్టుకొని ఇడ్లీ ప్లేట్కి నెయ్యి అప్లై చేసి ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న రవ్వ కుడుముల్ని ప్లేట్లో సర్దుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ఆవిరిపైన ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసుకుంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రవ్వ కుడుములు రెడీ అయిపోయినట్లే. చల్లారిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. చూశారు కదా వ్యూయర్స్, ఈ రవ్వ కుడుములు మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.